నమస్కారం మా ఊరి కథల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజుటి కథ పేరు భూ కైలాస్ ఎకరం రెండు కోట్లు రాసిన వారు రాతి రాజేష్ గౌడ్ మొదలెట్టేద్దామా ఊర్లో ఒక ఐదు ఎకరాలు కొని యాదైనా పంట పెట్టరాదు అని అనే మా సార్ ఒక యప్ప ఏంది సారు అట్లాంటివి మనకొచ్చే జీతాలకి మా ఊర్లో ఐదు ఎకరాలు కాదు కదా ఐదు చెట్లు కూడా కొనలేము ఇప్పట్లో అంటానే ఎకరా ఎంతుంది ఏంది అని అడిగా ఎకరా రెండు కోట్లు ఉండదు సార్ అనగానే ఆశ్చర్యపాయ మా ఊరికి దగ్గరలో కియా అని కార్ల ఫ్యాక్టరీ పడినాక బీడి పొలాల్లో కూడా కోట్లు కాస్తాండ అని చెప్తి ఆ అప్పకు నమ్మబుద్ధి కాలే ఇంకా మనం ఊరుకుంటామా మా ఊరు భూకైలాసంగా ఎట్లా మారిందో వివరించి చెప్తి మా ఊర్లో తిక్కనారాయణ అని ఒక యప్ప అడుక్కుంటాండ ఆ అప్ప కుంటుతా వచ్చి ఏ రూపాయి ఇమ్మని అడుగుతాండ పేపర్ తీసుకొని దీంట్లో సంతకం పెట్టు పది రూపాయలు ఇస్తానంటే నీ రూపాయి వద్దు సంతకం వద్దు పోప్ప అని అదే పత్తా లేకుండా పోతాండే ఆ ఎప్ప భూమిని రాపించుకుంటారని ఎవరో బెత్తు పెట్టిండారు అందుకే ఆ అప్ప అట్లంటా అన్నాడు తిక్కనారాయణ కాలం చేసిన ఆ ఎప్ప ముందు చూపు గుర్తుకు వస్తే ఆ ఎప్ప కాదు మనం తిక్కలోళ్ళు అనిపిస్తుంది మా ఊరు హైవే పక్కనే ఉండిందానా భూముల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటినాయి ఇప్పుడు మా ఊర్లో భూమి ఉన్నోడు కోటేశ్వరుడు నేలతల్లిని వాళ్ళు ఎన్నటికీ మోసపోరని నమ్మినోళ్లకు ఆ పొలాలు కనపడతాండయి పొలాలు వాళ్ళు అంగళార్థ అంటే వాళ్ళు అనుభవించు రాజా అనంటే కాళ్ళ మీద వేసుకొని బతుకుతాడు అందుకు పచ్చ ఉదాహరణ మా ఊరి ఎర్రోబిరెడ్డి ఆయపకి మా ఊరి నాలుగు రోడ్ల పక్కనే పొలం ఉండేది కొన్నేళ్ల క్రితమే రొంత పొలం అమ్మిండాడు వచ్చిన లెక్కతో బాట పక్కనే కాంప్లెక్స్ కట్టించా ఒక దాంట్లో కొడుకు రాజారెడ్డికి కిరాణా దుకాణం పెట్టిచ్చిండాడు పక్కనున్న గదుల్లో బ్యాంకి హోటళ్ళు దుకాణాలు పెట్టిండారు వెనకనే సెల్ టవర్లు పడినాయి ఆ ఎప్పకు బాడిగల రూపంలోనే తిక్క లెక్క వస్తాండది పొలానికి పొలం మిగిలిపోయినది భూమాత ఆ ఎప్పను వాళ్ళ అమ్మా నాయన లెక్క సుత్తాండది మా ఊర్లో భూమమ్మను నమ్మిప బాగుపడి నోళ్ళలో ఆ ఎప్పది ఫస్ట్ ర్యాంకు ఊర్లో బాట పక్కనే దండిగా పొలం ఉన్న ధర్మారం సాహు అబ్బట్లోనే దాన్ని అమ్మేసి పది పరగకు అమ్మిన ఆ పొలమే ఇప్పుడు కోట్ల పలుకుతా ఉండదు సాకుల వల్ల బాయి తలమర్ల వల్ల సేను కొన్నేళ్లుగా బీడుగా ఉండే ఇప్పుడు ఆ బీడులోనే లచ్చిమక్క తారాడుతుంది సౌటి భూములన్నీ వదిలేసిన వందలాది ఎకరాలు ఏది ముట్టుకున్నా ఇప్పుడు కోట్లపై మాటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందికి బువ్వ పెడతాందిలే రోడ్డు పక్కెమ్మట్టే ఇరవై ఎకరాలు బిట్టుందని తెలిస్తేనే చాలు పద్దన్న పెద్ద పెద్ద కార్లు వచ్చి నిలబడతాండే మా ఊరి పొలాల వివరాల కోసం రిజిటర్ ఆఫీసుల కార్డుకి క్యూ కడతాండారు రైతులు మేము అమ్మమని చెప్పినా లచ్చులు లెక్క పెంచుతా పోతాండారు ఎంత పైకి లేస్తాదో చూద్దామని ఎప్పగారు గొంతు కూర్చుంటా అన్నారు మా ఊర్లో ఉలవల రెడ్డి బావి ఇప్పుడు పరాధీనమైనది ఇట్లా చాలా భూములే సేతులు మారుతాండే చివరికి మా ఊర్లో పరాయలే ఎక్కువైతారేమో కార్ల కంపెనీ వచ్చినాక మా ఊరే కాదప్పా అనంతపురమే పిరమేగుకుండాది ఎడారిగా మారుతాండే జిల్లాలో బుర్జుదుబాయలు మొలుతాండే బాడికి ఇండ్లే సిక్కడం అనంతపురం నుండి కొడికొండ చెక్ పోస్ట్ వరకు బాటెమ్మటి భూములన్నీ కేకలు కొనట్లు కొంటాండారు పెనుగొండ ఇప్పుడు వజ్రమైండాది అమ్మానీలు అదానీలు తప్ప మిగతా వాళ్ళు కొనేటట్లు లేవు రేట్లు పెనుగొండ చుట్టుపక్కల ఊర్లన్నీ ఏ కొరియా పల్లెలవుతాండవు అనంతపురం గోరంట్ల పుట్టపర్తి ధర్మారం రొద్దం హిందూపురంలో నుంచి కియా ఉద్యోగం లెక్కించుకొని బస్సులు మచ్చు తిరుగుతాండే లో పని కోసం వస్తుండారు మా ఇవే రోడ్డు ఇప్పుడు యమ స్పీడ్గా దూసుకుపోతాడు తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఇప్పుడు కొరియా పదాలు వెనకమ్మడు పడుతుండారు నాలుగు వస్తే ఏమైనా గిట్టుబాటు అవుతుందేమోనని ఆలోచిస్తాండారు సూత్త అంటే మా ఎడారి జిల్లా దుబాయ్ మాదిరి ఆకాశ హర్మాలతో నిండిపోతుందేమో అనిపిస్తాడు అది కియాలు వచ్చి మా ఊళ్ళు మారతాన యాదో పక్క దేశం పోతాన్నట్లు అవుతుంది అభివృద్ధి పేరిటే అస్తిత్వం కోల్పోతాడాదని చాలా బాధగా ఉండదు పచ్చనాకులున్న పొలాలు మొదలుకొని బీడు భూముల వరకు మాయమై బిల్డింగులు లెత్తండి రిల్లలు బల్లులు కప్పలు పాములు తొండలు అన్నీ తినేటోళ్ళు వచ్చేసినారు మిడతలు దండుగినా మా జిల్లాకి గిన్న వస్తే కొత్త వ్యాపారం జరిగే సూచనలే కనిపిస్తాండే కొరియా వాళ్ళ పంట పండినట్లే పరిశ్రమలు వచ్చినా రాకున్నా మా ఊర్లు జిల్లా ఉంటాయి కానీ మా ప్రకృతే మాయమైతాండదే మా దూరం దూరమైతండారు పరిశ్రమలు పెట్టేటోళ్ళు మా పల్లె ప్రకృతిని కూడా కాపాడితే బాగుంటుంది మరోసారి మా ఊరి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రాజేష్ గౌడ్ మా కథల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కథలు ఎన్నో వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి కథలన్నీ మీ ఆత్మీయులకు కూడా వినిపించాలనుకుంటే వారికి కూడా మా ఛానల్ని విజిట్ చేయమని సజెస్ట్ చేయండి ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు इतना गुजराती इंदिरा प्रदेश डॉटर ऑफ राजेश गुजराती राजेशइनिंग ऑफर टुडे